సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు ఆరుగురు లబ్దిదారులకు పట్టాలు అందజేసిన ముఖ్యమంత్రి హౌసింగ్ కాలనీలో సౌకర్యాలను పరిశీలించారు అనంతరం వెలివెలసి శివారులోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం లాంఛనంగా ప్రారంభించారు ఆ తర్వాత పటాంచెరులో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల పథకంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులోని నూట నలబై ఐదు ఎకరాల విస్తీర్ణంలో పద్నాలుగు వందల యాబై కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు కేసీఆర్ నగర్ టూ బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ పేరుతో నూట పదిహేడు బ్లాకులు ఎనిమిది నుంచి పదకొండు అంతస్తుల్లో ఒకే ప్రాంగణంలో నిర్మించిన పదిహేను ఆరు వందల గృహాలు ప్రారంభోత్సవంతో అందుబాటులోకి వచ్చాయి కార్పొరేట్ అపార్ట్మెంట్లను తలదన్నేలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గృహ సముదాయానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను ముందుగా కేసీఆర్ సందర్శించారు బ్యాటరీ వెహికల్లో వెళ్తూ హౌసింగ్ కాలనీ పరిసరాలు ముఖ్యమంత్రి పరిశీలించారు రోడ్లు డ్రైనేజీలు పార్కులు ఆట స్థలాలు నీటి సౌకర్యం దుకాణ సముదాయాలు బ్యాంక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ లాంటి నిర్మాణాలు కేసీఆర్ పరిశీలించారు అనంతరం ప్రాంగణంలో మొక్కను నాటారు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి మల్లారెడ్డి ప్రశాంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం హౌసింగ్ కాలనీలో గృహాలు పొందిన ఆరుగురు లబ్దిదారులు మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి గృహప్రవేశం చేశారు రెండు పడక గదుల గృహ సముదాయం ప్రారంభోత్సవం అనంతరం రంగారెడ్డి జిల్లా కొడంకల్లో మేధా గ్రూప్ నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి హాజరయ్యారు సిఎస్ శాంతికుమారి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాంఛనంగా ప్రారంభించారు వెయ్యి కోట్ల రూపాయలతో దేశంలోనే పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా నిర్మితమైన ఈ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు ఇందులో యంత్రాల పనితీరును అక్కడి సిబ్బంది సీఎంకు వివరించారు తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేసేటువంటి ఇంత అద్భుతమైన తేవడం దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో ఫేజ్ వన్ పూర్తి చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసి ఈరోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు ఇంకా ఇంకా ముందుకు పోవాలి గొప్ప విషయం ఏంటంటే దీనిలో మలేషియన్ కంపెనీ వచ్చి మన దగ్గర పెట్టుకుంది దీనికి కాన్సిలరీగా ఇంకో నాలుగైదు దేశాల కంపెనీలు కూడా వాళ్ళకు కావాల్సిన విడిభాగాలు అందించడానికి యూనిట్ పెడతా ఉన్నారు ఇంత గొప్ప ప్రాజెక్టు టేకప్ చేయడమే కాదు పూర్తి రైల్వే కోచ్ కూడా ఇక్కడే తయారు చేసే పద్ధతిలో వారికి ముంబై నుంచి మోనోరైల్ ఆర్డర్ కూడా రావడం కూడా చాలా గొప్ప విషయం భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ట్రైన్ ట్రైన్ ఇక్కడ తయారైపోయే విధంగా ప్రణాళికలు రచిస్తామని వారు చెప్పినారు ఇక్కడనే కాకుండా ఇతర దేశాలు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతూ ఉన్నామని చెప్పారు I really appreciate their spirit. I promise once again to Mr. Kashyap Reddy and Srinivas Reddy and the MEDA family members that whatever support is required by you, we are with you 24 by 7. అనంతరం పటాన్ చెరుకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నూట ఎనభై మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులు ఇస్తుండగా మిగిలిన వ్యయాన్ని కాలుష్య నియంత్రణ మండలి భరించనుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పటాన్ చెరువు నుంచి నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు పటాన్ చెరువులో కాలనీలు బాగా పెరుగుతున్నాయన్న ముఖ్యమంత్రి ఇక్కడికి ఐటీ సంస్థలు వచ్చేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు రామసముద్రం చెరువును త్వరలోనే సుందరీకరిస్తామని తెలిపారు భూముల ధరల విషయంలో ఏపీ తెలంగాణలో పరిస్థితి తారుమారైందని అన్నారు రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగాయన్న సీఎం ఏపీలో తగ్గాయని వివరించారు తెలుగు రాష్ట్రాల పరిస్థితి తారుమారైందని ఇటీవల చంద్రబాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు మంచి ప్రభుత్వం అభివృద్ది పనులతో భూముల ధరలు పెరుగుతాయని తెలిపారు కూడా ఏర్పడకూడదు అని మాట్లాడినటువంటి పెద్దలే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పినారు గతంలో ఆంధ్రలో ఎకరం అమ్మి తెలంగాణలో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కొనుక్కుందాము కానీ ఇప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రలో యాభై ఎకరాలు కొనుక్కుంటున్నారని చంద్రబాబు నాయుడు గారే చెప్పిండు అంటే విషయం తారుమారైంది మంచి నాయకత్వం ఉంటే మంచి ప్రభుత్వం ఉంటే తెలంగాణ భూముల జరగట్లు ఎవరునో మీకు తెలుసు తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నప్పుడు మన సంగారెడ్డి జిల్లా వాళ్ళను రంగారెడ్డి జిల్లా వాళ్ళను సమైక్య శక్తులు చాలా కన్ఫ్యూజ్ చేసినాయి తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని కానీ ఇలా పటం చెరువులో ఎకరం ధర ఎంత ఆ రోజు ఉండే ముప్పై కోట్లు మైపాడిన చెప్తా ఉన్నాడు ముప్పై కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు మరి ముప్పై కోట్లతో నిజంగానే చంద్రబాబు నాయుడు అంటే వంద ఎకరాలు ఒక్కొచ్చా ఆంధ్రలో పోయి ఆ పరిస్థితి వచ్చింది ఇంకా కూడా నేను కలలుగా ఉన్న బంగారు తెలంగాణ గ్యారంటీ అయి తీరుతుంది మనకు నిజాయితీ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రజలను ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలనే తపన ఉంది కాబట్టి మనం ముందుకు పోతా ఉన్నాం